మొత్తం మీద మన మోతవారి కేసీఆర్ సార్ సుట్టు అష్టదిగ్బంధన మంత్రం వేసేవేట్టిండ్రు కదా తెలంగాణలో నాకు తిరుగేలేదని విర్రవీగుతున్న కేసీఆర్ కోటను ఈసారి ఎట్లానైనా బదులు కొడతామంటున్నారు కదా ఆగో ఒక్కొక్కలు ఏసొంటి ఆయుధాలు తయారు చేసుకుంటున్నారో చూడండి భారత్ మాతాకి అయ్యవారి పని దగ్గర పడ్డట్టే అనిపిస్తున్నది ఈ నడమ జరుగుతున్న జంగం చూస్తుంటే సావు నోట్ల తలకాయ పెట్టినోండి తెలంగాణ తెచ్చినోండి అని సానుభూతి బొందుడు ఈసారి కష్టంగానే ఉండేటట్టున్నది ఆగో చూస్తున్నారు కదా బీజేపీ జంగు షురూ చేసింది రాష్ట్ర అధ్యక్షుడే రంగంలోకి దిగి తెలంగాణ మొత్తం తిరిగేటందుకు తయారైతున్నాడు పాదయాత్ర చేస్తాడట నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనే నియంతృత్వాన్ని లేకుండా చేస్తాడట బీజేపీ అయ్యా ఆయన కొడుకు కొడుకెంక అల్లుడు అల్లుడెంక బిడ్డ బిడ్డెంక తోక సుట్టం ఈక సుట్టం అనుకుంటే చాలా మంది పదులు అనుభవిస్తున్నారు కదా ఆగో వాళ్ళందరి బటాటోపానికి ఆఖరి పాట వార్తదట పాదయాత్రతోని చూస్తున్నారు కదా బ్యానర్ల మీద ఏం రాసిండ్రో ప్రజా సంగ్రామ యాత్రని పెట్టుకొని 24 తారీఖున నుంచి నడుచుడు షురూ చేస్తాడట చార్మినార్ కాడున్న భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి కాన్నుంచే షురూ చేస్తాడట అందుకనే బీజేపీల పెద్ద తలకాయలన్నొచ్చి రిబ్బన కత్తిరించి యాత్ర పేరు పెట్టుకున్నారు మరి పాదయాత్ర చేసుడంటే చిన్నగుంటదా పార్టీ అంతా ఒక్కతాటి మీదకి వస్తది గట్ల అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు బీజేపీ లీడర్లు ఈ ఒక్క బండి సంజయేనా ఇదివరకే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రంగంలోకి దిగిన కాన్ నుంచి కేసీఆర్ అయ్యవారు అంతా ఆగమాగం కావట్టే రోజుకో తీరు కార్యక్రమం పెట్టుకుంటా అంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా బాలే హుషారు మీదకి వచ్చిండ్రు ఇక ఆయన కూడా ఇయాల్లో రేపో పాదయాత్ర షురూ చేయాలని అనుకుంటున్నాడు వీళ్ళిట్లుండగా అటు షర్మిలమ్మ వీళ్ళందరికంటే ముందుగానే నడుచుడు షురూ చేస్తుందట ఇక వీళ్ళందరూ ఒక దిక్కుంటే తీన్ మార్మల్లన్న కూడా పాదయాత్ర చేస్తానని ఇదివరకు ఎప్పుడో చెప్పిండు మళ్ళ మొన్న కొత్తగా బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ సార్ కూడా యాత్ర షురూ చేస్తాడేమో అని అనుకుంటున్నారు ఇంత మంది ప్రతిపక్షం లీడర్లు ఒక్కటేసారి రంగంలోకి దిగి యాత్ర ఇంక యాత్రలు చేసుకుంటా ప్రజలకు నిజాలు చెప్తే ఇక కేసీఆర్ ఆటలు జాగుతాయా మాటలు వింటారా ఆగో గందుకే అయ్యవారి పాలనలా గివి ఆఖరి రోజులే అంటున్నారు తెలంగాణ ప్రజలు మరి చూడాలి ఏమవుతుందో